పరలోక రాజ్యాన్ని ఆక్రమించుకొను బలాత్కారులు ఎవరు అనే ఒక అంశాన్ని ఈ రోజున మనం బైబిల్ నుంచి పరిశీలన చేద్దాం. పరలోకం, పరలోకం ఎక్కడ ఉంది, ఆ పరలోకానికి ఎవరు వెళ్తారు, ఆ పరలోకానికి వెళ్ళాలంటే ఏం చేస్తే పరలోకానికి మనం చేరగలుగుతాం అనే ఈ సంగతులను గురించి సమాజం పెద్దగా పట్టించుకునే దాఖలాలు మనకు కనపడటం లేదు. ఇక పరలోకం అనేది చాలా సులువని, అందరూ స్వర్గానికి చాలా సులువుగా వెళ్ళిపోవచ్చని ఈ రోజున అనేక మంది ఆలోచిస్తూ ఉన్నారు. ఉదాహరణకు మనం చూస్తే ఎవరు చనిపోయినా ఆ చనిపోయిన ఆ వ్యక్తి ఫోటో పైన పత్రికల్లోనూ లేదా ఇన్విటేషన్ కార్డుల్లోనూ ఏమని వ్రాయిస్తూ ఉన్నారనంటే కీర్తి శ్రేష్ఠులయ్యారు, స్వర్గస్థులయ్యారు అనే మాటల్ని వ్రాయించుతూ ఉండటాన్ని మనం చూస్తూ ఉన్నాం. అంటే మరణించారు గనక ఆయన గురించి మంచి సంగతులే చెప్పాలనుకుని వ్రాస్తూ ఉన్నారు తప్ప నిజానికి వాళ్ళు పరలోకానికి వెళ్ళారో లేదో ఏ ఒక్కరికి కూడా తెలియదు. ప్రియమైన దేవుని వాళ్ళారా, వాళ్ళు వెళ్ళారో లేదని తెలియాలనంటే వెళ్ళిన వారు మన ప్రాంతాన్ని విడిచి మరొక ప్రాంతానికి వెళుతున్న వారంతా కూడా బయలుదేరి అక్కడ చేరిన తర్వాత మనకు ఒక ఫోన్ చేయటమో ఉత్తరం రాయటం ద్వారానో మనకు తెలుస్తుంది. మరి ఈ లోకాన్ని విడిచి మరొక లోకానికి వెళ్ళిపోయిన వారంతా కూడా ఆ చోటికి వెళ్ళారో లేదో అనే సంగతి మనకు ఎలా అర్థమవుతుంది? వారు వెళ్ళారా, వెళితే వెళ్ళారనటానికి రుజువేంటి? ఏమీ రుజువు లేకపోయినా కూడా స్వర్గస్థులైపోయారని వ్రాసేసుకుంటూ ఉన్నారు మనుషులు. కానీ ప్రియమైన దేవుని వాళ్ళారా, ఈ లోకాన్ని విడిచి పరలోకానికి చేరటం అనేది చాలా పెద్ద కష్టతరమైన సందర్భం అనే సంగతి గ్రహించలేకుండా ఉన్నారు మనుషులు. అసలు ఇంతకీ పరలోకానికి మనం ఎందుకు వెళ్ళాలి? పరలోకం అనేది మన కొరకైనా సిద్ధపరచబడింది. మనం ఎక్కడి నుంచి వచ్చాం, ఎక్కడికి మనం వెళుతూ ఉన్నాం, ఈ సందర్భాలను గురించి బైబిల్ తప్ప ఈ లోకంలో ఏ పుస్తకం తెలియచేయలేదనేది మొదట మనం గ్రహించాలి. కీర్తన గ్రంథము 90వ అధ్యాయము 3వ వచనాన్ని మనం చదవగలిగితే ప్రియమైన దేవుని వాళ్ళారా, కీర్తన గ్రంథము 90వ అధ్యాయం 3వ వచనము, నీవు మనుషులను మంటికి మార్చుచున్నావు, నరులారా తిరిగి రండని నీవు సెలవిచ్చుచున్నావు అని అంటూ ఉన్నాడు. ఎవరి మాటలు రాస్తూ ఉన్నది అని అంటే ప్రియమైన దేవుని వాళ్ళారా, మరి భక్తుడైన మోషే చేసిన ప్రార్థనగా ఇది మనకు కనపడుతూ ఉంది. ప్రభువా, తరతరముల నుండి మాకు నివాస స్థలము నీవే, భూమియు అలాగే పర్వతములు పుట్టక మునుపు, భూమిని లోకమును నీవు పుట్టింపు మునుపు యుగ యుగములు నీవే దేవుడవు. నీవు మనుషులను మంటికి మార్చుచున్నావు, నరులారా తిరిగి రండని నీవు సెలవిచ్చుచున్నావు. యుగ యుగముల నుండి మేమంతా నీలో ఉన్నాము, నీలో నుండి ఈ లోకంలోనికి వచ్చాము. ఈ లోకంలోనికి వచ్చిన మమ్ములను, ఈ లోకంలో శరీరధారులుగా బ్రతుకుతున్న మా విషయమై మీరేం చేస్తున్నారనంటే మా దేహాలను మంటికి మార్చుచున్నారు, నరులారా తిరిగి రండని సెలవిచ్చుచున్నారు అని రాస్తూ ఉన్నాడు. తిరిగి రండి అని పిలుస్తూ ఉన్నాడు దేవుడు అనంటే తిరిగి రమ్మని మనం ఎవరిని చెప్తాం చెప్పండి? భర్త ఇంట్లో భార్యతో నేను వెళ్తాను అని బయలుదేరాడు అనుకోండి, వెంటనే భార్య ఏమంటుందో తెలుసా? వెళ్తాను కాదండి, వెళ్ళి వస్తానని చెప్పండి అని అంటుంది భార్య. ఎందుకనంటే తాను ఉండవలసిన చోటు ఆ ఇల్లే గనక, తన భార్యతోనూ తన బిడ్డలతోనూ ఆ కుటుంబంలో అతను కలిసి ఉండాలి గనక బయటకు వెళ్ళిన వాడు తిరిగి మరలా తన గృహానికి వచ్చేయాలి. ఇది మనకు అర్థమైతే ప్రియమైన దేవుని వాళ్ళారా, మనందరి నివాసము దేవుడైనప్పుడు ఈ లోకంలోనికి వచ్చిన మనమంతా కూడా తిరిగి దేవుడున్న నివాసంలోనికి, దేవుని యొద్దకు మనమంతా కూడా వెళ్ళిపోవలసిన అవసరం ఉంది. అలా వెళ్ళాలి అని అంటే ఇక్కడి నుంచి ఎలా వెళ్ళగలం మనం? మనం దేనితో ఈ లోకంలోనికి వచ్చామో దీనిని విడిచిపెడితే తిరిగి మళ్ళీ ఆయన దగ్గరికి వెళ్ళగలం. అందుకే నీవు మనుషులను మంటికి మార్చుచున్నావు. ఎందుకు మనుషులు మంటికి మార్చబడుతూ ఉన్నారనంటే నరులారా తిరిగి రండని నీవు సెలవిచ్చుచున్నావు. మనం తిరిగి దేవుని యొద్దకు వెళ్ళాలి గనక ఈ లోకంలో మనం మరణించవలసి ఉన్నది. మరి మరణించిన వాళ్ళంతా దేవుని దగ్గరికి వెళ్ళిపోతున్నారా? ఇంతకీ దేవుని దగ్గరికి ఎవరు వెళ్తారు?
నువ్వెక్కడి నుంచి వచ్చావో తిరిగి నువ్వు ఎక్కడికి వెళ్ళవలసి ఉన్నదో నీకు తెలిస్తే ఆ చోటికి నువ్వు వెళ్ళగలవు. కానీ ఈ లోకంలోనికి వచ్చిన వారిలో ఎంతమందికి తాము ఎక్కడి నుంచి వచ్చారో మరణం తర్వాత ఏమైపోతారో అనే విషయాలు తెలిసి అంటారు చెప్పండి. తెలియకపోయినా స్వర్గం అనే అతనే మాట్లాడతాడు, పరలోకం అనే అతనే మాట్లాడతాడు, ఎంతోమంది గురించి ఆయన వ్రాసి ఉంటాడు, ఆయనే మాట్లాడుంటాడు. కానీ తన గురించి, తన మరణం తర్వాత తన బ్రతుకు గురించి పట్టించుకోకుండా భూమి మీద బ్రతుకుతూ ఉంటాడు. ప్రియమైన దేవుని వారలారా, పరలోకం అనేది అంత సులువుగా అందరికీ దక్కేది కాదు. ఆ పరలోకం ఎలా ఉంటుందో, ఎలాంటి వారు అక్కడికి చేరుకోగలరో ప్రభు మాట్లాడుతూ మరి చెప్తూ ఉన్నారు. చదువుదాం చూడండి, మత్తయి సువార్త 7వ అధ్యాయము 14వ వచనాన్ని మన బైబిల్లో నుంచి చదవగలిగితే ప్రియమైన దేవుని వారలారా, మత్తయి సువార్త 7వ అధ్యాయము 14వ వచనాన్ని మనం ఒకసారి బైబిల్లో నుంచి చదువుదాం చూడండి. ఇరుకు ద్వారమును ప్రవేశించుడి నాశమునకు పోవు ద్వారము వెడల్పును, ఆ దారి విశాలమునై ఉన్నది, దాని ద్వారా ప్రవేశించువారు అనేకులు. జీవమునకు పోవు ద్వారము ఇరుకును, ఆ దారి సంకుచితమునై ఉన్నది, దాని కనుగొనువారు కొందరే. ఏసు ఈ లోకంలోనికి వచ్చిన తర్వాత ఆ పరలోకాన్ని గురించి అనేక మహాసంగతులు బోధిస్తూ అక్కడికి చేరాలి అని అంటే ఎవరు చేరగలుగుతారు, ఆ లోకం ఎలా ఉంటుంది, అక్కడికి చేరే పరిస్థితులు ఎలా ఉంటాయి, వీటన్నింటి గురించి వివరిస్తూ ఉన్నారు భూమి మీద ప్రియమైన దేవుని వారలారా. ఆ పరలోకాన్ని గురించి ఎలా పరిచయం చేస్తూ ఉన్నారని అంటే ఆ ద్వారము ఇరుకు ద్వారము, ఆ ఇరుకు ద్వారము గుండా ప్రవేశించ పోరాడండి, ఇరుకు ద్వారమున ప్రవేశించండి. నాశనం కావాలా, అది చాలా విశాలంగా ఉంటుంది. ఆ నాశనానికి వెళ్ళిపోవాలంటే చాలా విశాలంగా ఉంటుంది. ఇక్కడ ఏం మీరు కష్టపడే అవసరం లేదు, ఏమి ఇబ్బంది పడవలసిన అవసరం లేదు. కానీ పరలోకం మీరు సాధించాలంటే మాత్రం మీరు చేయవలసింది ఏంటో తెలుసా, ఇరుకు ద్వారము గుండా మీరు వెళ్ళిపోవాలి. అంటే పరలోకానికి వెళ్ళే ద్వారము చాలా ఇరుకు అనే సంగతి ఇక్కడ మనకి స్పష్టంగా అర్థమవుతుంది ప్రియమైన దేవుని వారలారా. ఇక మరొక మరి సువార్తలోనికి వెళితే మరికొన్ని సంగతులు అక్కడ తెలియజేస్తూ ఉన్నారు. చదువుదాం చూడండి, లోకా సువార్త 13వ అధ్యాయము 23వ వచనాన్ని ఒకసారి మనం చూడగలిగితే ప్రియమైన దేవుని వారలారా, లోకా సువార్త 13వ అధ్యాయము 23వ వచనాన్ని చదువుకుందాం చూడండి. ఇక్కడేమని రాయబడింది, 23వ వచనం, ఒకడు ప్రభువా రక్షణ పొందువారు కొద్దిమందేనా అని ఆయన అడుగగా ఆయన వారిని చూసి ఇరుకు ద్వారమున ప్రవేశింప పోరాడుడి. ఓ ప్రశ్న వేశారు శిష్యులు, ప్రభువా రక్షణ పొందువారు కొద్దిమందేనా, పరలోకంలో ప్రవేశించే వారి సంఖ్య కొద్దిమందేనా, అంటే ప్రభు ఏమంటూ ఉన్నారు, ఇరుకు ద్వారమున ప్రవేశింప పోరాడుడి, ఇరుకు ద్వారమున ప్రవేశింప పోరాడుడి, అనేకులు ప్రవేశింపజూతురు గాని వారి వలన కాదని మీతో చెప్పుచున్నాను. ఆలోచించండి ప్రియమైన దేవుని వారలారా, అది ఇరుకు ద్వారము, ఆ ఇరుకు ద్వారము గుండా ప్రవేశించాలంటే మీరేం చేయాలి తెలుసా, పోరాడాలి. ఎందుకనంటే అందులోనికి ప్రవేశించే వారి సంఖ్య కొద్దిమందే అని అంటూ ఉన్నాడు. అనేకులు ప్రవేశింపాలనుకుంటారు కానీ రక్షణ పొందేవారు మాత్రం కొద్దిమందే. ప్రియమైన దేవుని వారలారా, ఇప్పటి వరకు మనం చదివిన వచనాలన్నింటిని ఒకసారి తిరిగి జ్ఞాపకం చేసుకోగలిగితే పరలోకం అనేది ఇరుకు ద్వారమని, ఆ ఇరుకు ద్వారము గుండా ప్రవేశించాలంటే పోరాడాలని, ఆ విధంగా పోరాడి ఇరుకు ద్వారము గుండా పరలోకంలోనికి ప్రవేశించాలనుకునే వారి సంఖ్య మాత్రం అనేకులు అనే విషయం ఇక్కడ మనకు స్పష్టమైంది. అంటే మన లోకంలో మన పిల్లలు పరీక్షలు రాస్తూ ఉంటారు. ఏదైనా పరీక్ష రాసినప్పుడు ఆ పరీక్షలో పాస్ అయిన వారు చాలా కొద్దిమంది అనే సంగతి తెలిసిందనుకోండి. 100,000 మంది రాశారు, ఆ 100,000 మందిలో 1,000 మందే పాస్ అయ్యారని ప్రభుత్వం కనుక ప్రకటన చేస్తే ఆ పరీక్ష రాసిన 100,000 మంది యొక్క మనసులు ఎలా ఉంటాయనంటే ఇంతకీ నేను పాస్ అయ్యానో లేదో, బాగా రాశాను నాకు ప్రాబ్లం లేదు 100కి 100 వచ్చేస్తే అనుకున్న వాళ్ళు కూడా మనసులు ఏమనుకుంటారు తెలుసా, ఏంటి పొరపాటున నేను కూడా ఏమైనా తప్పులు పెట్టేశానా, పొరపాటున నేను కూడా ఏమైనా తప్పుగా రాసేసానా, మరి నాకు కూడా తక్కువ మార్కులు వచ్చాయా, నేను కూడా ఫెయిల్ అయిపోయానా అనే అనుమానం ప్రతి ఒక్కరి హృదయంలో చోటు చేసుకుంటుంది ప్రియమైన దేవుని వారలారా. మరి ఇప్పుడు పరలోకానికి వెళ్ళే వారి సంఖ్య ఎంత అనంటే దేవుడు ఆన్సర్ చెప్పేశారు. ఏంటి ఆన్సర్ అనంటే కొద్దిమందే. ఆలోచించండి, ఆ కొద్దిమంది కూడా ఏం చేస్తే వచ్చింది వారికి, ఇరుకు ద్వారము గుండా ప్రవేశించడానికి పోరాడారు, పోరాటం చేస్తే ఆ ద్వారం గుండా వాళ్ళు ప్రవేశించగలిగారు.
ఆలోచించండి ఒకసారి. అంటే ఎంత కష్టతరమైనదా పరలోక రాజ్యంలోనికి ప్రవేశించడం అంటే చావును, చాలా కష్టం. ఇక ఇంత కష్టతరమైన ఈ పోటీలో కొంతమందిని గురించి ప్రభు చెప్తున్నారు, వీళ్ళు ఎలాగ పరలోకంలోనికి వెళ్ళిపోతున్నారు. మత్తయి సువార్త 11వ అధ్యాయము 12వ వచనం చదువుకుందాం చూడండి. మత్తయి సువార్త 11వ అధ్యాయము 12వ వచనం మనం చదవగలిగితే ప్రియమైన దేవుని వారలారా, బాప్తీసు ఇచ్చి యోహాను దినములు మొదలుకొని ఇప్పటి వరకు పరలోక రాజ్యము బలాత్కారముగా పట్టబడుచున్నది. బాప్తీస్మం ఇచ్చి యోహాను దినములు మొదలుకొని ఇప్పటి వరకు పరలోక రాజ్యము బలాత్కారముగా పట్టబడుచున్నది. బలాత్కారముగా పట్టబడుచున్నది. తర్వాత ఏమంటున్నాడు, బలాత్కారులు దానిని ఆక్రమించుకొనుచున్నారు. ఆలోచించండి, ఆల్రెడీ ఆక్రమించుకుంటున్నారు కొందరు, ఆల్రెడీ బలాత్కారులు దాన్ని పట్టుకుంటున్నారు. ఎప్పటి నుంచి, బాప్తీస్మం ఇచ్చుక యోహాను దినములు మొదలుకొని ఇప్పటి వరకు. ఇదిగో కొంతమంది పరలోకాన్ని బలాత్కారంగా పట్టుకుంటున్నారు, బలవంతంగా దాన్ని ఆక్రమించుకొనిచున్నారు అని అంటున్నాడు దేవుడు. ఏమండి ఇలాంటి వారు కూడా ఉన్నారా? ఒక పక్కేమో ఇరుకు ద్వారం, ఆ ఇరుకు ద్వారం గుండా ప్రవేశించాలంటే పోరాడాలి, పోటీగా నిలబడిన వారు అనేకులు ఉన్నారు. ఇంత కష్టంగా ఉన్న ఈ పరిస్థితుల్లో వీరిని దాటుకొని కొంతమంది ఏం చేస్తున్నారంటే బలవంతంగా బలాత్కారంగా దాన్ని పట్టుకుంటున్నారు, ఆక్రమించేసుకుంటున్నారు అని అంటున్నాడు. ఆలోచించండి ప్రియమైన దేవుని వారలారా, ఏమండి పూర్వకాలంలో రాజులు ఒక రాజ్యం మీద నుంచి మరొక రాజ్యం మీదకి దండ ఎత్తి, ఆ దండ ఎత్తిన తర్వాత ఆ రాజ్యం సైన్యాన్ని అంతా ఓడించి లేదా ఆ రాజును ఓడించి అతన్ని చంపివేసి ఆ దేశమంతటిని రాజ్యమంతటిని ఆక్రమించుకునేవారు. ఇప్పుడు పరలోక రాజ్యము ఆక్రమించబడుతుందని అంటున్నాడు దేవుడు. ఎవరు దీన్ని ఆక్రమించుకుంటున్నారు? బలాత్కారులు. బలాత్కారులు అంటే ఎవరు? ఏమంటే సహజంగా ఈ పదాన్ని మనం ఎక్కడ వాడతామనంటే స్త్రీలను వారి ఇష్టం లేకుండా వారిని బలవంతం చేసేవారిని బలాత్కరించాడు అనే మాటలు చెప్తూ ఉంటారు. అంటే తమది కాని దానిని ఆక్రమించుకునే పరిస్థితులు. ఇప్పుడు ఈ బలాత్కారులు పరలోకాన్ని పట్టుకుంటున్నారని అంటే మరి బలాత్కారులు పట్టుకుంటున్నారా, బలాత్కారులు ఆక్రమించుకుంటున్నారా, ఎలా ఉంటారు వీళ్ళు, ఇది నిజమేనా, ఇది కరెక్టేనా, ఇలా చేయొచ్చా? సహజంగా మనం క్యూలో ఉంటాం, అవును కదండి. మరి తక్కువ ఉన్నప్పుడు, కౌంటర్ ఒకటే ఉన్నప్పుడు, తక్కువ మంది ఇచ్చేవాళ్ళు ఉన్నప్పుడు, ఎక్కువ మంది ప్రజలు ఉన్నప్పుడు మనం పాటించే పద్ధతి ఏంటంటే ఒకరి వెనక ఒకరు క్యూ పెట్టుకొని నిలబడి ఉంటాం. ఎవరైనా వెనక నుంచి వచ్చిన వాళ్ళు ముందుకెళ్ళిపోయి ఆ కౌంటర్ దగ్గరికి వెళ్ళిపోతే వెనకున్న వారందరూ కూడా కేకలు వేస్తారు, వెనకెళ్ళిపో అని. కానీ ప్రియమైన దేవుని వారలారా, ఇక్కడ పరలోక రాజ్యానికి చేరాలనుకునే వారు అనేకులు ఉన్నారు, ద్వారము చాలా ఇరుకుగా ఉంది, ఆ ఇరుకు ద్వారము గుండా ప్రవేశించడానికి పోరాటం చేయాలని దేవుడు చెబితే ఈ పోరాటంలో నువ్వేదో పోరాటం చేసి ఏదో రకంగా వెళ్ళిపోదాం అనుకుంటే ఇంతలో నీ మధ్యలో నుంచి ఇంకొకడు వచ్చాడు. ఎవడవాడు? బలాత్కారులు. వీళ్ళు ఏం చేశారు? బలాత్కారులు కదా, ముందెళ్ళిపోయి చొచ్చుకుని వెళ్ళిపోయి నీకంటే ముందుగా ద్వారం గుండా పరలోకానికి వెళ్ళిపోయి దాన్ని పట్టుకుంటున్నారు, ఆక్రమించుకుంటున్నారు. ఎవరు వీళ్ళు, ఎలా ఉన్నారు వీళ్ళు? ఈ సంగతి మనం ఎలా తెలుసుకోవాలి? ఇంతకీ ఈ పోటీలో నేను ఉన్నానా, ఇంతకీ ఈ పోటీలో మీరున్నారా, మీరు పరలోకాన్ని సాధించగలరా లేదా అనే విషయం మీకు అర్థం కావాలని అనుకుంటే ఎలా తెలిసిపోద్ది? ఏమంటే పరీక్ష రాసిన తర్వాత నేను పాస్ అయ్యానా లేదా అనే సంగతి నీకు అర్థం కావాలని అంటే వాళ్ళు ఏం చేస్తారో తెలుసా? గవర్నమెంట్ వాళ్ళు ఆన్సర్, మరి సమాధాన పత్రాన్ని మనకి పేపర్లో ప్రకటిస్తారు, దానికి కీ అంటారు, అవును కదా. నువ్వు రాసిన పరీక్ష పేపర్కి సంబంధించిన ఆన్సర్స్ అన్నీ కూడా ఒక న్యూస్ పేపర్లో పబ్లిష్ చేస్తారు. అది నువ్వు దగ్గర పెట్టుకొని నువ్వేం రాసావో ఆన్సర్స్ దానిలో చూసుకుంటే ఏమైపోద్ది నీకు? స్పష్టంగా నీకు ఎన్ని మార్కులు వస్తాయో, నువ్వు పాస్ అవుతావో ఫెయిల్ అయిపోతావో నీకు తెలిసిపోతుంది. అలాగే ఇప్పుడు పరలోకానికి వెళ్ళే వాళ్ళు ఎవరో, వెళ్ళలేని వారు ఎవరో కూడా దేవుడు బైబిల్లో స్పష్టంగా రాసేశాడు. ఇప్పుడు నువ్వు వెళ్ళగలవో లేదా అనే సంగతి నీకు అర్థం కావాలంటే, తెలుసుకోవాలని ఉంటే నువ్వు చేయవలసింది ఏంటో తెలుసా? ఆన్సర్ దేవుడు వ్రాయించేశాడు బైబిల్లో, దాన్ని నువ్వు పరిశీలన చేస్తే నువ్వు అసలు వెళతావో వెళ్ళవో, నీవు ఏ స్థితిలో ఉన్నావో స్పష్టంగా నీకు అర్థమైపోతుంది. ప్రియమైన దేవుని వారలారా, ఎలా పరిశీలించాలి? ఎలాగ బైబిల్లో నా స్థితి, నా ఆత్మీయ స్థితి ఎలా ఉంది? నేను దేవునికి ప్రియుడిగా ఉన్నానా, నేను పరలోకానికి చేరే వాళ్ళలో ఉన్నానా లేదా నేను వెనకబడిపోయానా అనే సంగతి నీకు అర్థం కావాలంటే బైబిల్ని చదివితే నీకు స్పష్టంగా అర్థమైపోతుంది.
నీకు నువ్వే పరీక్షించుకోవచ్చు. ఎలా పరీక్షించుకోవచ్చో కొరింథీయులకు రాస్తూ అపొస్తలైన పౌలు గారు రెండవ పత్రిక అపొస్తలైన పౌలు కొరింథీయులకు రాస్తూ ఉన్న రెండవ పత్రిక 13వ అధ్యాయము 5వ వచనంలో చెప్తున్నాడు. చదువుదాం చూడండి ప్రియమైన దేవుని వారలారా. కొరింథీయులకు రాస్తూ ఉన్న మొదటి పత్రిక రెండవ పత్రిక 13వ అధ్యాయము కొరింథీయులకు రాస్తూ ఉన్న రెండవ పత్రిక 13వ అధ్యాయము 5వ వచనాన్ని మనం బైబిల్లో నుంచి చదువుకుందాం. మీరు విశ్వాసము గలవారై ఉన్నారో లేదో మిమ్మును గూర్చి మీరు విశ్వాసం గలవారై ఉన్నారో లేదో మిమ్మును మీరే శోధించుకొని చూసుకొనుడి. మీరు విశ్వాసం కలవారై ఉన్నారో లేదో మిమ్మును మీరే శోధించుకొని చూసుకొనుడి. మనల్ని మనల్నే పరీక్షించుకోమంటున్నాడు. ఎలా పరీక్షించుకోవాలి, ఎలా తెలుస్తుంది మనకు మరి మనలో విశ్వాసం ఉందో లేదో అనే సంగతి అని అనుకుంటున్నారా? క్రింద చెప్తున్నాడు, చదువుదాం చూడండి. మీరు భ్రష్టులు కాని ఎడల యేసుక్రీస్తు మీలో ఉన్నాడని మిమ్మును గూర్చి మీరే ఎరుగరా. మీరు భ్రష్టులు కాని ఎడల యేసుక్రీస్తు మీలో ఉన్నాడని మిమ్మును గూర్చి మీరే ఎరుగరా. మీ విశ్వాసాన్ని మీరే పరీక్షించుకోవచ్చు. ఎలా పరీక్షించుకోవాలి ప్రభు అని అడుగుతారా? ఒకసారి మీరు మీ జీవితంలో మీరు భ్రష్టులుగా ఉన్నారో లేదా దేవునికి ఇష్టులుగా ఉన్నారో మీరు పరిశీలించుకోండి. మిమ్మల్ని మీరే పరీక్షించుకోండి. మనం భ్రష్టులం కాకపోతే యేసుక్రీస్తు మనలో ఉన్నాడని మనల్ని గురించి మనకే అర్థమైపోతుంది అని అంటున్నాడు. మనం భ్రష్టులం కాకుండా ఉంటే ఇంతకీ భ్రష్టులంటే అర్థమేంటి, ఎవరిని భ్రష్టులు అని అంటారు అనే విషయం మనం చూడాలని అంటే తీతుకు రాస్తూ అపొస్తలైన పౌలు గారు తీతుకు రాస్తూ మొదటి అధ్యాయము 16వ వచనంలో చెప్తున్నాడు. చదువుదాం చూడండి, తీతుకు రాస్తున్న పత్రిక మొదటి అధ్యాయము 16వ వచనాన్ని మనం చదవగలిగితే, దేవుని ఎరుగుదుమని వారు చెప్పుకుందరు. దేవుని ఎరుగుదుము అని వారు చెప్పుకుందరు. మేము క్రైస్తవులం బ్రదర్, మేము బిలీవర్స్ బ్రదర్, మేము ప్రభువుని నమ్ముకున్నాం అని వారు చెబుతూ ఉంటారు. కానీ ఎలా ఉన్నారట, దేవుని ఎరుగుదుమని వారు చెప్పుకుందరు కానీ అసహ్యులను అవిధేయులను ప్రతి సత్కార్యము విషయము భ్రష్టులనై ఉండి తమ క్రియల వలన ఆయనను ఎరుగమన్నట్టున్నారు. మీరు విశ్వాసం కలవారై ఉన్నారో లేదో మిమ్మల్ని మీరే పరీక్షించుకోండి అని అన్నాడు. మీరు భ్రష్టులు కాకపోతే వెల్, మీరు యేసుక్రీస్తు మీలో ఉన్నాడని మీకే అర్థమైపోతుంది అని అన్నాడు. ఇప్పుడు మనలో యేసుక్రీస్తు ఉన్నాడో లేదో అనే సంగతి మనకు అర్థం కావాలని అంటే మనలో భ్రష్టత్వము ఉందో లేదో మనకు తెలియాలి. భ్రష్టత్వం ఉంటే యేసుక్రీస్తు మీలో ఉండడు. ఎందుకీ భ్రష్టత్వం అంటే అర్థం ఏంటంటే దేవుణ్ణి తెలుసుకునే వరకు వస్తారు, దేవుడు ఎవరో వారికి తెలుసు, దేవుని దగ్గరికి వస్తారు, కానీ ఎలా ఉంటారనంటే తమ క్రియల వలన అసలు వీరికి దేవుడే తెలియదు. అంటే లోకంలో ఉన్నప్పుడు ఎలా ఉన్నారో ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా సేమ్ అలాగే ఉంటారు. ఎలా ఉంటారనంటే వీరిని చూస్తే దేవునికి ఏం కలుగుతుంది, అసహ్యులు, దేవుని మాటలకు అస్సలు విధేయత కలిగి ఉండరు, విధేయతను చూపించరు, అవిధేయులు. ఇంకా నెక్స్ట్ ప్రతి సత్కార్యము విషయము భ్రష్టులు అని అన్నాడు. సత్కార్యము, సత్కార్యం అంటే అర్థం ఏంటి, మంచి కార్యమా లేదా వాక్య సంబంధమైన కార్యమా? సత్యము అని అంటే వాక్యం, వాక్యము సంబంధించిన కార్యక్రమాల విషయంలో వీళ్ళు ఎలా ఉన్నారట, భ్రష్టులుగా ఉన్నారు. అంటే దేవుని పనిలో ఉండరు, దేవుని కార్యక్రమాలలో ఉండరు. ఆలోచించండి ప్రియమైన దేవుని వారలారా, మరి దేవుని కార్యక్రమాల్లో ఉండకుండా ఏ కార్యక్రమాల్లో ఉంటూ ఉన్నారు వీళ్ళంతా కూడా అనే విషయాన్ని మనం ఆలోచిస్తే మనం దేని ఏ కార్యక్రమాల్లో నిమగ్నమైపోయామో మనకు మనమే పరీక్షించుకోవచ్చు. ఎలాగా, పొద్దున్నే లేచిన దగ్గర నుంచి ఈ సంవత్సరం ఉందా, ఈ సంవత్సరం క్యాలెండర్ అంతా పెట్టుకొని ఈ క్యాలెండర్ అంతట్లో మరి ఫలానా రోజు ఎవరి కార్యక్రమంలో ఉన్నాం, ఫలానా రోజు ఎవరి కార్యక్రమం, ఇలా ఏ డేట్లో ఏ కార్యక్రమాలు చేశారో మీరు రాసుకుంటూ మరొక వైపు దేవుని కార్యక్రమాలు ఏం చేశారో రాసుకుంటూ ఉంటే మొత్తం ఏ సమాధానం వస్తుందని ప్రభు చెప్పారో తెలుసా? ఫిలిప్పీలకు రాస్తూ అపొస్తలైన పౌలు గారు ఫిలిప్పీలకు రాస్తూ ఉన్న పత్రిక రెండవ పత్రిక 21వ అధ్యాయంలో చెప్తూ 21వ వచనంలో చెప్తున్నాడు. చదువుదాం చూడండి, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 21వ వచనాన్ని మనం బైబిల్లో నుంచి చూడగలిగితే ప్రియమైన దేవుని వారలారా ఏమని చెప్తున్నాడు చదువుదాం చూడండి. అందరూ తమ సొంత కార్యములనే చూసుకొని చున్నారు కానీ యేసుక్రీస్తు కార్యములను చూడరు. తెల్లవారి లేచింది మొదలుకొని సాయంత్రం వరకు నీ కార్యక్రమాలన్నీ ఏంటి అని అంటే బ్రష్షు, టిఫిను, భోజనము, ఆ తర్వాత స్నాక్స్, ఆ తర్వాత ఈ కూటి కోసం సంపాదించే పని, ఉద్యోగం.
అంతే తప్ప దేవుని కార్యక్రమాలు ఎవరైనా ఉన్నారా? యేసుక్రీస్తు కార్యక్రమాలు ఎవరైనా ఉన్నారా? యేసుక్రీస్తు కార్యములను చూడరు అని అంటున్నాడని అంటే యేసు తన జీవితంలో తన కోసం బ్రతికిన దినాలు ఎక్కడైనా మీరు చూసారా? లేదండి. ఆయన తన కోసం ఇల్లు కట్టుకోవాలని, వివాహం చేసుకోవాలని, డబ్బు సంపాదించాలని ఈ రోజున మనం చేసే ఏ క్రియలు ఆయన తన జీవితంలో చేసినట్లుగా మనకు కనపడదు. కానీ మేము దేవుణ్ణి ఎరిగాము, మేము క్రైస్తవులము, మేము ప్రభువును నమ్ముకున్నాం అనే మాటలు చెబుతూ ఉన్నారు, కానీ క్రియారూపకంగా ఆయన వలె జీవించేవారు ఎవ్వరూ కనపడటం లేదు. ఆలోచించండి ఒకసారి. అందరూ తమ సొంత కార్యములనే చూసుకుని చున్నారు, కానీ యేసుక్రీస్తు కార్యములను చూడరు. ఒక మాటను చదువుదామా? ప్రకటన గ్రంథము 20వ అధ్యాయము 11వ వచనాన్ని ఒకసారి చదువుదాం చూడండి ప్రియమైన దేవుని వారలారా. ప్రకటన గ్రంథము 11వ అధ్యాయము 11వ వచనాన్ని మనం ఒకసారి బైబిల్ నుంచి చూడగలిగితే, మరియు ధవళమైన మహాసింహాసనమును దాని ముందు ఆసీనుడై ఉన్న ఒకరిని చూసి తిని భూమి ఆకాశములు ఆయన సముఖం నుండి పారిపోయాను, వాటికి నిలువ చోటు కనపడకపోయాను, మరియు గొప్పవారేమి కొద్దివారేమి మృతులైన వారందరూ ఆ సింహాసనం ఎదుట నిలువబడి ఉండుట చూసి తిని అప్పుడు గ్రంథములు విప్పబడెను, మరియు జీవ గ్రంథమని వేరొక గ్రంథము విప్పబడెను. ఆ గ్రంథముల యందు వ్రాయబడిన వాటన్నింటిని బట్టి తమ క్రియల చొప్పున మృతులు తీర్పు పొందిరి. ఇక్కడ ఈ మాటను మనం జ్ఞాపకం చేసుకోగలిగితే ప్రియమైన దేవుని వారలారా, ఆయన యేసు ధవళమైన సింహాసనం మీద ఆసీనుడై ఉంటే, ఆయన ముందు మృతులైన వారందరూ నిలువబడి ఉంటే, ఆయన ఎదుట ఏం జరుగుతుందో తెలుసా? గ్రంథములు విప్పబడ్డాయి, మరొకవైపు జీవ గ్రంథమని వేరొక గ్రంథం విప్పబడింది. ఈ గ్రంథాలు ఏమున్నాయి? ఈ గ్రంథాలు ఏమున్నాయనంటే, ఈ గ్రంథములలో వ్రాయబడి ఉన్న ప్రకారముగా మృతులు తమ క్రియల చొప్పున తీర్పు పొందిరి అని ఉంది అక్కడ. అంటే ఆ గ్రంథాలు ఏమున్నాయి? నువ్వు చేసిన క్రియలన్నీ ఉన్నాయి. అర్థమవుతుందా? ఏం చేసావు? పుట్టింది మొదలుకొని చచ్చిపోయే వరకు నీ జీవితంలో నువ్వు చేసిన కార్యక్రమాలు ఏంటి అనంటే, ప్రతి దినము నీ కోసమే, నీ ఇష్టాన్ని నెరవేర్చుట కోసమే, నీ కుటుంబం కోసం, నీ భార్య కోసం, నీ బిడ్డల కోసం, నీ భర్త కోసమని సొంత కార్యక్రమాలే ఉన్నారు తప్ప దేవుని కార్యక్రమాలలో కనపడిన వారు ఎవ్వరూ లేరు. జీవ గ్రంథం అనే వేరొక గ్రంథం ఉంది ఆ పక్కన. మరి ఆ జీవ గ్రంథంలో నీ పేరుందా అంటే, ఎవరి పేరు ఉంటుంది జీవ గ్రంథంలో? అదే ఫిలిప్పీలకు రాస్తూ ఉన్న పత్రిక 4వ అధ్యాయము 3వ వచనాన్ని మనం ఒకసారి చూడగలిగితే ప్రియమైన దేవుని వారలారా, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 3వ వచనంలో కనపడతా ఉంది, చదువుదాం చూడండి. క్లెమెంతుతోను, అవును నిజమైన సహకారి ఆ స్త్రీలు, క్లెమెంతుతోను నా ఇతర సహకారులతోను సువార్త పనిలో నాతో కూడా ప్రయాసపడిన వారు గనుక వారికి సహాయం చేయమని నిన్ను వేడుకునుచున్నాను. ఆ సహకారుల పేర్లు జీవ గ్రంథమందు వ్రాయబడి ఉన్నవి. సహకారులు ఏ పనిలో ఉన్నారు? సువార్త పనిలో. దేవుని సువార్త పనిలో సేవకులైన వారి సహాయార్థం, అవసరాల కోసం ధన సహాయమా, లేదంటే వస్త్ర సహాయమా, వస్త్రదానమా, లేదంటే ఆహారం పెట్టారా, ఆతిథ్యం ఇచ్చారా, ఏ విధంగా మీరు దేవుని సువార్తకుని అవసరాలను మీరు పరిశీలించినా కానీ మీ పేరు ఎక్కడ ఉంటుందని దేవుడు చెప్తున్నాడు తెలుసా? జీవ గ్రంథమందు వ్రాయబడి ఉన్నది. ఎవని పేరైతే జీవ గ్రంథమందు వ్రాయబడి ఉండలేదో వాడిని తీసుకెళ్ళి ఎక్కడ పడేస్తా అంటున్నాడు తెలుసా దేవుడు? 15వ 20వ అధ్యాయంలో ప్రకటన గ్రంథంలో అగ్నిగుండంలో పరవేయబడాలి. నీ పేరు జీవ గ్రంథంలో ఉండాలంటే భూమి మీద నువ్వు దేవుని పనిలో ఉండాలి. నువ్వు దేవుని పనిలో లేకపోతే, నీ కోసం వ్రాయబడిన గ్రంథాలు తెరవబడినప్పుడు నువ్వు చేసిన క్రియలన్నింటిని బట్టి నీకు తీర్పు. ఆ తీర్పులు ఎక్కడికి వెళ్ళిపోతావు తెలుసా? నిత్యాగ్నికి వెళ్ళిపోతావు. భూమి మీద దేవుని కోసం ఏమాత్రం బ్రతకకపోయినా పరలోకానికి నేను వెళ్ళిపోయాను, స్వర్గానికి వెళ్ళిపోయాను రాసుకుంటూ ఉన్నారు, కానీ పరలోకానికి వెళ్ళాలంటే పని చేయాలి. ఎలా పని చేయాలి? భూమి మీద వేగంగా, శరవేగంగా. నువ్వు మొదటిగా వచ్చావా? పదేళ్ళైంది సంఘంలోనికి వచ్చి 10 సంవత్సరాలు నువ్వు దేవుని కోసం చేసిన కార్యక్రమాలు మరి కొన్ని అయితే, 1 సంవత్సరంగా వచ్చిన వాడు నీకంటే ఎక్కువగా చేస్తే బలాత్కారముగా పరలోకాన్ని పట్టుకునేవాడుగా అతను నీకంటే ముందుకు వెళ్ళిపోతా ఉన్నాడు. ప్రకటనందు 20వ అధ్యాయం 15వ వచనాన్ని మనం చూడగలిగితే, ఎవని పేరైనను జీవ గ్రంథమందు వ్రాయబడినట్లు కనబడని ఎడల వాడు అగ్నిగుండంలో పడవేయబడను అని అంటున్నాడు. వాడు అగ్నిగుండంలో పడవేయబడతాడు. ఎందులో? లేకపోతే జీవ గ్రంథంలో. జీవ గ్రంథంలో పేరుండాలని అంటే దేవుని పనిలో మీరు ఉండాలి, దేవుని సువార్త పనిలో ఉండాలి. దేవుని పని మాని ఏ కార్యక్రమంలో ఉంటుంది ఈ రోజున సమాజం అంతా చెప్పండి? ఒక మాటను చదువుదామా? తిమోతికి వ్రాస్తూ ఉన్న మొదటి పత్రిక, అపొస్తలుడైన పౌలు తిమోతికి వ్రాస్తూ ఉన్న మొదటి పత్రిక
ఆరవ అధ్యాయము 18-19 వచనాలలో మనం చూడగలిగితే ప్రేమన దేవుని వారలారా, వారు వాస్తవమైన జీవమును సంపాదించుకుని నిమిత్తము రాబో కాలమునకు మంచి పునాది తమ కొరకు వేసుకొనుచు మేలు చేయువారును సత్క్రియలను ధనము గలవారును ఔదార్యము గలవారును తమ ధనములు ఇతరులకు పాలిచ్చువారునై ఉండవలెనని వారికి ఆజ్ఞాపించుము. ఆలోచించండి, ఏ లోకం కొరకు? రాబోయే లోకం కొరకు. ఏ జీవము? వాస్తవమైన జీవం, అశాశ్వతమైన శాశ్వతము కాని ఈ జీవం మీద ప్రేమ మరి పెంచుకొని ఈ రోజున సమాజం అంతా కూడా ఈ లోకంలో ధనం కూర్చుకోవాలని పరుగులు తీస్తూ ఉంది. కానీ దేవుడు చెప్తున్నది ఏంటో తెలుసా? ఇది శాశ్వతం కాదు, ఇది అశాశ్వతమైనది. ఏదో ఒక రోజున ఈ యుగం అనేది అంతరించిపోబోతా ఉంది, ఈ విశ్వము నాశనం కాబోతా ఉంది. అతి త్వరలో ఇది నాశనం అయిపోబోతూ ఉన్న పరిస్థితుల్లో కాలి బూడిదైపోయే పోవటం కొరకు నీ కష్టాన్ని, నీ చెమటను, నీ రక్తాన్ని ఈ భూమి మీద బూడిదగా మారిపోయే ఈ నేల మీద నిర్మాణాలు చేస్తావా? ఈ లోకం కోసం బ్రతకడానికి ఆలోచిస్తావా? ఈ లోకంలో పోగు చేసుకుని ఇక్కడ స్థిరపరచాలని ఆలోచిస్తావా? ఇక్కడ ఉంటే అది నాశనమే ఒక రోజున. ఇక్కడ కాదు నువ్వు సంపాదించవలసింది. ఎక్కడ సంపాదించాలి, ఏ ధనం నీ దగ్గర ఉండాలని దేవుడు చెప్తూ ఉన్నాడు అని అంటే సత్క్రియలు అను ధనము అని అంటున్నాడు. సత్క్రియలు, సత్క్రియలు అని అంటే వాక్య సంబంధమైన క్రియలు. నువ్వు పుట్టిన నాట నుండి మరణించే లోపు దేవుని కొరకు ఎన్ని కార్యక్రమాలు చేశావు, ఎన్ని మీటింగులు పెట్టావు, ఎన్ని సెమినార్స్ పెట్టావు, ఎంతమందికి వాక్యం వినిపించావు, ఎంతమందికి కరపత్రికలు పంచావు, ఎంతమందికి పిలిచి నీ కుటుంబంలోని బంధువులందరినీ పిలిపించి కూర్చోపెట్టి సేవకుని పిలిపించి ఏ రోజైనా వాక్యం చెప్పించే ప్రయత్నం నువ్వు చేసావా? ఇది దేవుడు లక్ష్యపెట్టేది. ఇదే నీ నీ ఆత్మీయ జీవితానికి అవసరమైన ధనం, సత్క్రియలు అనే ధనం. వాస్తవమైన జీవం పరలోకం కోసం. అది నువ్వు భూమి మీద చేయగలిగితే భూమి మీదనే పరలోకాన్ని నువ్వు ఆక్రమించుకునే వాడవవుతావు నీకు ఖచ్చితం. ఎందుకంటే దేవుడు చెబుతూ ఉన్నాడు. ఏమని చెబుతూ ఉన్నాడు? ఎరుకు ద్వారమును ప్రవేశించ పోరాడండి. అనేకులు చూస్తూ ఉన్నారు, అనేకులు చేస్తూ ఉన్నారు. వాళ్ళని చూసి నువ్వు వారికంటే ఎక్కువగా చేయడానికి ప్రయత్నిస్తున్నావా? లేదా నీ గుప్పిడి బిగించేసి నువ్వు జాగ్రత్త పడి ఈ లోకంలో నువ్వు ధనవంతుడిగా ఈ లోకంలో సుఖంగా బ్రతకాలనుకొని ఇక్కడే నువ్వు ఆలోచిస్తే ఏది నీతో నువ్వు తీసుకుని వెళ్ళలేవు, ఏది నీతో రాదు. నువ్వు అన్నీ విడిచి వెళ్ళిపోవాలి, చివరికి దేహాన్ని కూడా నువ్వు విడిచి వెళ్ళిపోవాలి. నువ్వు పరలోకానికి వెళతావా? వెళ్ళవు. ఎందుకనంటే నీ పేరు జీవగ్రంథంలో లేదు. ఎవరి పేరు ఉంటుంది అందులో అని అంటే, ఎవరైతే దేవుని పనిలో ఉంటారో. పని మాని కేవలం ప్రార్థన 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 అని అనుకుంటున్నావా? అయితే ప్రభు చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు? మత్తయి సువార్త 7:21 చదువుదాం చూడండి ప్రియమైన దేవుని వారలారా. మత్తయి సువార్త 7:21 మనం ఒకసారి చదవగలిగితే ఏమని చెప్తున్నారు ప్రభు అక్కడ చదవండి. మీ కళ్ళతో జాగ్రత్తగా బైబిల్ని చూస్తూ చదవండి ప్రియమైన దేవుని వారలారా. ఏమని చెప్తా ఉన్నాడు? 21వచనం, ప్రభువా ప్రభువా అని నన్ను పిలిచి ప్రతివాడును పరలోక రాజ్యంలో ప్రవేశింపడు, కానీ పరలోకమందున్న నా తండ్రి చిత్త ప్రకారము చేయువాడే ప్రవేశించడు. ప్రభువా ప్రభువా అని నువ్వు దివారాత్రములు సంవత్సరమంతా నీ జీవితం అంతా ప్రార్థించినా అంతే కదండి, ప్రభువా 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 స్తోత్రం స్తోత్రం ప్రార్థించటం వలన నీ అవసరాల కోసము, నీ దేహం యొక్క ఇష్టాల కోసం నువ్వు నిరంతరము దేవుని ప్రార్థిస్తున్నావు తప్ప దేవుని ఇష్టాన్ని నెరవేర్చడానికి ఏ రోజైనా నువ్వు ప్రార్థించావా? దేవుని అవసరతల కోసం ఏ రోజైనా నువ్వు కష్టపడ్డావా? నీ కష్టాన్ని వెచ్చించావా? చెమటోడ్చావా? ఆలోచించండి. ప్రభు ఏమంటున్నాడు తెలుసా? నువ్వు పిలిచినంత మాత్రాన్ని నీకు పరలోకం రాదు, కానీ పరలోకమందున్న నా తండ్రి చిత్త ప్రకారము నువ్వు చేస్తేనే వస్తుంది. ఏంటి తండ్రి ఇష్టం? ఏసి లోకంలోనికి వచ్చేటప్పుడు చెప్తూ ఉన్నాడు, గ్రంథపు చుట్టలో నన్ను గూర్చి వ్రాయబడిన ప్రకారము దేవా నీ ఇష్టము నెరవేర్చుటకు, నీ చిత్తము నెరవేర్చుటకు ఇదిగో నేను వచ్చాను. ఇదిగో నేనేం చేయాలో అవన్నీ గ్రంథంలో వ్రాయించేసావు కదా తండ్రి, వాటన్నిటి ప్రకారం నేను చేస్తాను. అలాగే నువ్వేం చేయాలో నేనేం చేయాలో వ్రాయించలేదా? యేసును గూర్చి వ్రాయించిన తండ్రి మనందరం కూడా ఏం చేయాలో ముందే వ్రాయించి పెట్టేశాడు. ఎఫ్సి పత్రిక 2:10 చదువుకోండి, దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేటుకై మనము క్రీస్తు యేసునందు సృష్టింపబడిన వారమై ఆయన చేసిన పని అయి ఉన్నాము. నువ్వేం చేయాలో నేనేం చేయాలో దేవుడు బైబిల్లో వ్రాయించి పెట్టాడు, వాటన్నిటిని నెరవేర్చారా? ఎంతమందికి వాక్యాన్ని వినిపించారు? ఎంతమంది దగ్గరికి దేవుని సత్య సువార్తను తీసుకుని వెళ్ళగలిగారు? ఎంతమందికి సహకారులుగా ఉన్నారు? ఎంతమందికి మీ త్యాగాన్ని, మీ ఆతిథ్యాన్ని దేవుని నామాన్ని బట్టి మీరు ఇవ్వగలిగారు చెప్పండి.
ఇవేనండి దేవుడు లక్ష్యపెట్టేది, ఇవే మిమ్మల్ని పరలోకానికి నడిపించేది. అంతే తప్ప ఈ లోకంలో వారి కోసం, మీరు కోసం, ఎవరి కోసం మీరు చేసిన దేవుడు లక్ష్యపెట్టడు. కానీ దేవుని నామాన్ని బట్టి, దేవుని కొరకు మీరు చేయగలిగితేనే అది దేవుని లెక్కలోనికి చేరుతుంది. మరి మీ పేరుందా జీవగ్రంథంలో? మీరు పరలోకానికి వెళ్ళగలరా? మరి పరిశీలించుకోకపోతే చాలా ప్రమాదం.